ఐవర్స్ బాగున్నారా? ఇప్పుడు మనం ఐదు చుక్కల ముగ్గు ఇంకోటి వేసుకుందాము. ఈరోజు నేను హెల్త్ డ్రింక్స్ అవన్నీ పెట్టాను కదా, చూసే ఉంటారు అనుకుంటున్నాను. ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. చిన్న చిన్నవి నేర్చుకుంటే మనం బాగుంటుంది కదా వేసుకోవడానికి, ఈజీగా కూడా ఉంటుంది. ఇవ్వండి, ఐదు, మూడు, ఒకటి, ఇలాగా ఇలా వేసుకుంటే ఇది ఒక ముగ్గు మనకు తయారవుతుంది. చూసారా బాగుంది కదా, చూడడానికి చాలా ముచ్చటగా అందంగా ఉంది. నాకైతే బాగా కంటికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం మరొకటి ఐదు చుక్కలది వేసుకుందాము. ఇప్పుడు ఇది కూడా ఐదు చుక్కలు, మూడు చుక్కలు, ఒకటి, ఐదు నుండి ఒకటి వరకు వేసుకోండి. ఈ చిన్న చిన్న ముగ్గులు మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక 7-8 ఏజ్ గ్రూప్ వాళ్ళు. నేనైతే 7-8 సంవత్సరాల నుంచే ఈ ముగ్గులు నేర్చుకుండేదాన్ని, నాకు చాలా ఇంట్రెస్ట్. ఆ పిల్లలకి ఇలాంటి చిన్న ముగ్గులు నేర్పడం ఈజీగా ఉంటుంది, వాళ్ళు నేర్చుకోవడానికి, మనం చెప్పడానికి కూడా. చెప్పండి, బాగుంటుంది నేర్చుకుంటే ముగ్గు. ఇప్పుడు ఎలా చూసినా, ఎంత చదువులు చదివినా మన ఇండియన్స్కి ముగ్గు రావాలి కదా. ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఒక చిన్న ముగ్గు వేయమంటారు, అమ్మాయిలను చూసేసరికి ముగ్గు వేయండి అంటారు. అందువల్ల మనం ఒకటో రెండు కొన్ని ముగ్గులు, ఇలాంటి చిన్న ముగ్గులు పిల్లలకి నేర్పితే వాళ్ళు ఎప్పుడైనా మా ఎవరు అడిగినప్పుడు నాకు ముగ్గులు రావు అని అనకుండా వేయడానికి బాగుంటుంది. అప్పుడు అమ్మ మా అమ్మ నేర్పింది నాకు అని మనల్ని కూడా తలుస్తారు. మా పాప అంతే, మా కోళ్ళు కూడా తనకు వచ్చిన చిన్న ముగ్గులు వేస్తుంటుంది. చూసారా ఎంత ఈజీగా ఉందో. ఇది కూడా 5-1. దీని తర్వాత మనం మరొకటి మోడల్ది వేసి చూపిస్తాను. ఇప్పుడు 5-2 వరకు వేసుకోవాలి. 5-4 అలా వేయాలి. ఇగోండి, 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4. ఒక్కొక్కటి తగ్గించి వేయాలి, కిందనే లెవెల్గా ఇలా రావాలి. చూసుకోండి, ఇలా 5, 4, 3, 2. ఇప్పుడు ఈ కిందనే మొత్తం 6 వచ్చాయి కదా, ఈ సెంటర్లో ఉంది ఇలా పట్టి మధ్యలో మనకి ఇలాగా 4 రావాలి. ఇలా 4 చుక్కలు, మధ్యలో 1, 5 చుక్కలు వచ్చేటట్టు కలుపుకోండి. చూసారా బాగుంది కదా. ఇప్పుడు చూడండి అన్ని మెలికిలో ఈ ముగ్గులు ఎవరు కనిపెట్టారో కానీ, నేను చిన్నప్పుడు ఎవరు అందరు ఫ్రెండ్స్ గారు అంటే వీధిలో ఉన్న ఆంటీలు, మా అమ్మ కొన్ని నేర్పింది, ఇలాగ వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి. వాళ్ళకి మరి ఎవరు నేర్పారో, ఇలాగ ఒకరి నుండి ఒకరికి ముగ్గులు అన్నవి ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు ఉన్నాయి. కానీ ఇవి ఎవరు కనిపెట్టారో కానీ, వాళ్ళని మనం మెచ్చుకోవాలి. మనకి ఇవి ఇలా వేయడం వల్ల ఒక ఆనందం కలుగుతుంది, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఎవరైనా ముగ్గు వేసిన వాకిలు చూసారనుకోండి, అబ్బాయిలు ఎంత చక్కగా వేసుకున్నారు అని అంటారు. ఎవరో మనకు తెలియపోయినా సరే, మనం కూడా వాళ్ళకి తెలియక్కర్లేదు కానీ, అంటే ముగ్గుకి అంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మనం చిన్న చిన్న ముగ్గులు పిల్లలకి, మనకు చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నేర్పుతూ ఉంటే మంచిది. ఇంకా మా మనవరాలు చిన్నది, మరి కొంచెం పెద్ద అయ్యాక నేర్పాలనుకుంటున్నాను. ఇలా ఇది ఇలా తీసుకొచ్చి ఇలా కలిపితే ఇలా చూసారా ఎన్ని మెలికలు అలాగ వస్తుంది. ఈ కిందనే మనం ఇలా వేసుకోవాలి. ఇది ఇంటి ముందు మన ద్వారం ఇంటి దగ్గరలోనే ఇలా వేసుకుంటే ఎంతో అందంగా ఉంటుంది. ఇలాగా 2 వీలు వేసుకుంటే బాగుంటుంది.
ఇంకా మీ కిందనే మోడల్ ఏదైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ముగ్గు మాత్రం ఇలాగే బాగుంటుంది, మీదని మాత్రం 5, 4, 3, 2 ఇలా వేసుకోండి. ఈరోజుకి ఈ ముగ్గులు చాలు. మళ్ళీ రేపు నేను కొన్ని వీడియో తీసి పెడతాను, ఇప్పటికే లేట్ అయింది. ఓకే వ్యూవర్స్, థ్యాంక్ యూ, ఉంటాను.